గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ సోము లైబ్రరీ. 17 ఫిబ్రవరి 2019 జరిగిన ఏడబ్ల్యూఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కీ పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. ఎక్స్పర్ట్స్ చేత తయారు చేయించడం జరిగింది. 99.99% సమాధానాలు అనేటివి యాక్యురేట్గా ఉంటాయి. సో చూద్దాం సార్, ఇది ఏ సెట్కి సంబంధించింది. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చూసినట్లయితే, మొదటి ప్రశ్న, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ద సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సిచ్యువేటెడ్ అని అడిగారు. సరైన సమాధానం 4, కోల్కతా. రెండవ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో ఓన్లీ ఏ సరైన సమాధానం 1 అండి. ఆస్ట్రోసాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనామికల్ శాటిలైట్. తర్వాత మూడవ ప్రశ్న, రీసెంట్లీ ఇండియా హ్యాస్ ఫండెడ్ ఫర్ పబ్లిక్ లైబ్రరీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నారు. సరైన సమాధానం 2, ఆఫ్ఘనిస్తాను. తర్వాత నాలుగవ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హోస్టెడ్ ద 13th G20 సమిట్. సరైన సమాధానం అర్జెంటీనా. ఐదవ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ అన్నారు. సో సరైన సమాధానము 4, ఏ అండ్ సి. ఏ మరియు సి రెండు కూడా సరైన సమాధానాలు ఫ్రెండ్స్. తర్వాత ఆరవ ప్రశ్న, వెన్ వాజ్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ ఎస్టాబ్లిష్డ్ అన్నారు. సో సరైన సమాధానం 4, 1989 ఫ్రెండ్స్. తర్వాత ఏడవ ప్రశ్న, ఆపరేషన్ గ్రీన్ సీజ్ రిలేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ అన్నారు. సో సరైన సమాధానం 2, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 ఇయర్ విత్ లిస్ట్ 2 చీఫ్ గెస్ట్ అని అడిగారు ఫ్రెండ్స్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఆప్షన్ 2 సరైన సమాధానము, ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. తొమ్మిదవ ప్రశ్న, విచ్ సిటీ ఆఫ్ ఇండియా హోస్టెడ్ ద ఆల్ ఫెస్టివల్ అని అడిగారు. సరైన సమాధానం 1, పూణే ఫ్రెండ్స్. తర్వాత పదవ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2018 అడిగాను ఫ్రెండ్స్. సరైన సమాధానం 3, ఏ అండ్ డి. సో విజయవాడ అండ్ కాకినాడ ఫ్రెండ్స్ సరైన సమాధానము. 11వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ టాప్డ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ 2018 అడిగాను ఫ్రెండ్స్. సరైన సమాధానం 3, ఆంధ్రప్రదేశ్. తర్వాత 12వ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ నోటా ఆన్ ఈవీఎంస్ అని అడిగాడు. సరైన సమాధానం 3, 2013 ఫ్రెండ్స్. తర్వాత 13వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఈస్ట్ ఏషియా సమిట్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 1, ఏ బి అండ్ సి ఫ్రెండ్స్. 14వ ప్రశ్న, బ్లూ ఎకానమీ ఈజ్ రిలేటెడ్ విత్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 1, ఓషియన్ రీసోర్సెస్. తర్వాత 15వ ప్రశ్న, విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బి రీఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 4, ఆంధ్రప్రదేశ్. తర్వాత 16వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఎనేబుల్స్ హైకోర్టు టు ఇష్యూ రిట్స్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 1, ఆర్టికల్ 226. తర్వాత 17వ ప్రశ్న ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద గవర్నర్ అని అడిగారు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం 4, ఏబి అండ్ డి. 4 కూడా, ఈ 3 కూడా, ఏబి అండ్ డి, ఈ 3 కూడా సరైన సమాధానాలుగా గుర్తించబడ్డాయి ఫ్రెండ్స్. తర్వాత 18వ ప్రశ్న, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ నాట్ బీన్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానము 3, నిఖిల్ కుమార్. తర్వాత 19వ ప్రశ్న, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ సర్వ్డ్ యాజ్ ఎ వెరీ షార్ట్ టర్మ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 3, ఎన్ భాస్కర్ రావు. 20వ ప్రశ్నకు సమాధానం కొద్దిగా కాంట్రవర్సీగా ఉండడం వల్ల ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. 21వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ నీతి ఆయోగ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 3, సి అండ్ డి. సిడి రెండు కూడా సరైన సమాధానం ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత 22వ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద తెలుగు లాంగ్వేజ్ గెట్ ద క్లాసికల్ స్టేటస్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 4, 2008. 23వ ప్రశ్న ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్థూపా ఆర్ కరెక్ట్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానము 1, ఆల్ ఆఫ్ ద అబోవ్. అన్నీ కూడా సరైన సమాధానాలేని సరైన సమాధానాలే ఫ్రెండ్స్. తర్వాత 24వ ప్రశ్న ఫ్రెండ్స్, ఆన్ డిమాండ్ ఫర్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా లార్డ్ డఫ్రిన్ అపాయింటెడ్ అచిషన్
ఎడ్యుకేషన్ కమిషన్ 1986 ఇట్ సజెస్టెడ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరే నాలుగో ప్రశ్న సరైన సమాధానం మూడు ఫ్రెండ్స్, సి అండ్ డి. సిడి రెండు కూడా సరైనవని సమాధానం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత 25 ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగారు ఫ్రెండ్స్. సో కరెక్ట్ కాని సమాధానము ఒకటి ఫ్రెండ్స్, రెండు మూడు నాలుగు మూడు కూడా సరైనవి, ఒకటి కరెక్ట్ కాదు. 25వ ప్రశ్నకు సమాధానం. 26వ ప్రశ్న ఫ్రెండ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. సో ఇండివిజువల్ సత్యాగ్రహ వాజ్ లాంచ్డ్ బై కాంగ్రెస్ ఇన్ 1942 అపోజ్ ద ఆగస్ట్ డిక్లరేషన్. ఏ తర్వాత బి ఆప్షన్, వినోబా భావే వాజ్ ద ఫస్ట్ టు ఆఫర్ ఇండివిజువల్ సత్యాగ్రహ ఇన్ 1940. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు ఫ్రెండ్స్. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ ఫ్రెండ్స్. సో సరైన సమాధానం రెండు 26వ ప్రశ్నకి. తర్వాత 27వ ప్రశ్న ఫ్రెండ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. లార్డ్ మౌంట్ బ్యాటన్ కేమ్ టు ఇండియా యాజ్ వైస్రా ఇన్ 1945. ఆప్షన్ బి, ఇన్ ఫిబ్రవరి 1947 క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రీమియర్ డిక్లేర్డ్ దట్ ద బ్రిటిష్ కుడ్ క్విట్ ఇండియా బై జూన్ 1948. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు ఫ్రెండ్స్. సరైన సమాధానం రెండు ఫ్రెండ్స్, ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. తర్వాత 28వ ప్రశ్న ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు ఫ్రెండ్స్. రిగార్డింగ్ ద డ్యువల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రివలెంట్ ఇన్ బెంగాల్ ఇన్ ద 18th century అన్నారు ఫ్రెండ్స్. సరైన సమాధానము ఒకటి, ఓన్లీ డి. ఇన్కరెక్ట్ డి ఫ్రెండ్స్. ఒకటో ఆప్షను సరైన సమాధానము. 29వ ప్రశ్న ఫ్రెండ్స్, అమరావతి ద డిజిగ్నేటెడ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద హిస్టారికల్ క్యాపిటల్ ఆఫ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం ఒకటి, శాతవాహన డైనెస్టీ ఫ్రెండ్స్. తర్వాత 30వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ కేమ్స్ అండర్ విచ్ ఎర్త్క్వేక్ క్లాసిఫైడ్ జోన్ అన్నాడు ఫ్రెండ్స్. సరైన సమాధానం రెండు, జోన్ 2 అండ్ జోన్ 3 ఫ్రెండ్స్. తర్వాత 31వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు ఫ్రెండ్స్. సరైన సమాధానం ఒకటి, ఓన్లీ ఏ అనేది ఒకటి కరెక్ట్ సరైన సమాధానం ఫ్రెండ్స్. తర్వాత 32వ ప్రశ్న, విత్ రెఫరెన్స్ టు ద ఫస్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1881, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం మూడు, బోత్ ఏ అండ్ బి రెండు కూడా సరైనవే ఫ్రెండ్స్. 33వ ప్రశ్న ఫ్రెండ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం మూడు, బోత్ ఏ అండ్ బి ఫ్రెండ్స్. 34 ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ షేర్ ఏ బౌండరీ విత్ ఆంధ్రప్రదేశ్ అని అడిగారు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం నాలుగు, మధ్యప్రదేశ్. 35వ ప్రశ్న ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ యూనియన్ టెరిటరీ లొకేటెడ్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఫ్రెండ్స్. సరైన సమాధానము రెండు, యానాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఓషన్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం రెండు, ఆర్కిటిక్ ఓషన్. 37, కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం మూడు, అస్సాం. సో 38, తవా ప్రాజెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం ఒకటి, మధ్యప్రదేశ్. 39వ ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అడిగారు ఫ్రెండ్స్. దీనికి సరైన సమాధానము ఒకటి ఫ్రెండ్స్, ఓన్లీ ఏ. 40వ ప్రశ్న ఫ్రెండ్స్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద 4th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం నాలుగు, ఇట్ అలొకేట్స్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. 41వ ప్రశ్న ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం మూడు, చిత్తూరు ఫ్రెండ్స్. 42వ ప్రశ్న ఫ్రెండ్స్, ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ మార్చ్ 1950 బై అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం నాలుగు, ఏ రెజల్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. సరైన సమాధానం నాలుగు ఫ్రెండ్స్. 43వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ 1st July 1975 యాజ్ పార్ట్ ఆఫ్ 5th 5-year ప్లాన్ అని అడిగారు ఫ్రెండ్స్. సో సరైన సమాధానం రెండు, 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. సరైన సమాధానం రెండు, 43వ ప్రశ్నకి. తర్వాత 44వ ప్రశ్న ఫ్రెండ్స్, ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ క్రియేటెడ్ ఏ డాష్బోర్డ్ ఫర్ మానిటరింగ్ ద రియల్ టైమ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానము మూడు, నీతి ఆయోగ్ ఫ్రెండ్స్. 44 సరైన సమాధానం మూడు. 45వ ప్రశ్న ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ద UNDP రిపోర్ట్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2018,
the HDI rank of India out of 189 countries is అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 45వ ప్రశ్నకు 4 ఫ్రెండ్స్ 130. 46వ ప్రశ్న ఫ్రెండ్స్, ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ సెప్టెంబర్ 1974 అండర్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 1, ది వాటర్ యాక్ట్ 1974 ఫ్రెండ్స్. 46 సరైన సమాధానం 1. తర్వాత 47 ఫ్రెండ్స్, ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2016 and 2017, ట్యాక్స్ ఆన్ కోల్ వాజ్ రీనేమ్డ్ యాజ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 2, క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్. తర్వాత 48 ఫ్రెండ్స్, 48వ ప్రశ్న, వాట్ ఈజ్ ద పాపులేషన్ రేషియో ఆఫ్ సక్సెసర్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యాజ్ పర్ 2011 సెన్సస్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 1, 58.32:41.68 ఫ్రెండ్స్. సరైన సమాధానం 48వ ప్రశ్న, సరైన సమాధానం 1. తర్వాత 49వ ప్రశ్న ఫ్రెండ్స్, వెన్ వాజ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ పాస్ ఇన్ ద లోక్సభ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 3, 18 February 2014 ఫ్రెండ్స్. తర్వాత 50వ ప్రశ్న, వెన్ వాజ్ ఏపీసీఆర్డిఏ ఫార్మ్డ్ అని అడిగారు ఫ్రెండ్స్. సరైన సమాధానం 1, 13 December 2014 ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 17 February 2019 జరిగిన ఏడబ్ల్యూఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినకి. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎక్స్పర్ట్స్ చేత తయారు చేయించబడింది, 99.99% యాక్యురేట్గా ఉంటుంది, మ్యాక్సిమం తప్పులనేవి లేవు ఫ్రెండ్స్. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.